సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్లో అత్యాధునిక చికిత్స హాయ్ ఐఎమ్ డాక్టర్ శివాని పైనేని ఐఎమ్ అ డయాబెటాలజిస్ట్ ఇవాళ మనము డయాబెటీస్ ఉన్న వాళ్ళలో బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి ఏ రకమైన బ్రేక్ఫాస్ట్ తింటే మంచిది అనేది మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ఒక్క బ్రేక్ఫాస్ట్ ఒక్కటే కాదు బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఏది తిన్నా కూడా మన డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మనం తినే ఆహారంలో పిండి పదార్థాలు ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి పీచు పదార్థాలు ఫైబర్ అంటే ఫైబర్ ప్రోటీన్ మాంసకృతులు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి సో ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూ మనము బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఏదైనా ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ మనకి యూజువల్గా మన సౌత్ ఇండియన్స్లో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకనంటే మనకి చాలా కామన్గా మనం సౌత్ ఇండియన్స్ తినే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఉప్మా ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే కంటెంట్ ఎక్కువ ఉండే ఫుడ్ ఇవి లేకపోతే మేము ఏం తినాలి అనేది చాలా పెద్ద డౌట్ వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇడ్లీ అనేది చాలా హెల్దీ ఫుడ్ అనేది మనం ఫస్ట్ నుంచి వింటూ ఉన్నాం యా డెఫినెట్గా ఇడ్లీ అనేది తొందరగా డైజెస్ట్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్కి చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ శ్రమ లేకుండా అరిగిపోతుంది అండ్ స్టీమ్ కుకింగ్ కాబట్టి తొందరగా అరిగిపోవడం వల్ల మన పొట్ట పొట్ట వరకు వస్తే మన ఏదైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానివ్వండి ఇట్లాంటి వాళ్ళకి పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ లేకుండా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అంతవరకు కరెక్ట్ అంటే జ్వరం వచ్చిన వాళ్లకు ఏర్పడిన మెటబాలిజం తక్కువగా ఉన్న వాళ్ళకి ఇడ్లీ అనేది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇడ్లీ ఇస్ ద వర్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఒకటే కాదు ఇడ్లీ ఇడ్లీలో అయిన ఇడ్లీ అయినా దోశ అయినా వీటిలో మనంకి మెయిన్గా ఉండేది రైస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో ఇవి అవాయిడ్ చేయడం అనేది చాలా ముఖ్యం సో ఇడ్లీ దోశ మన బొంబాయి రవ్వతో చేసుకునే ఉప్మా కానివ్వండి సేమియా కానివ్వండి చాలామంది బ్రెడ్ కూడా చాలా హెల్దీ అని అనుకుంటారు బ్రెడ్ తినడం కానివ్వండి జ్యూసులు తాగడం కానివ్వండి వెజిటేబుల్ జ్యూసులు కానివ్వండి ఫ్రూట్ జ్యూసులు కానివ్వండి ఇలాంటి ఇలాంటివి తాగడము చాలా కామన్గా చూస్తూ ఉంటాం సో ఇవి ఎంతవరకు హెల్దీ ఎంతవరకు అన్హెల్దీ అనేది మనం గమనించుకోవడం చాలా ముఖ్యం ఫస్ట్ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్కి వస్తే ఇడ్లీ దోశలో మెయిన్ ఉండేది రైస్ సో అది ఎలిమినేట్ చేసుకొని రైస్ ఎలిమినేట్ చేసేసి ఎక్కువ ఫైబర్ ఉన్నవి కానివ్వండి సో ప మన పప్పు కన్నా కూడా రైస్ ఎక్కువ వేస్తాం సో ఆ రైస్ని ఎలిమినేట్ చేసి ఎక్కువ ఫైబరు ఎక్కువ ప్రోటీన్ ఉన్న గ్రెయిన్స్ లైక్ మిల్లెట్స్ రకరకాల మిల్లెట్స్ ఉన్నాయి కూడో మిల్లెట్స్ అని ఫాక్స్టైల్ మిల్లెట్స్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయి సో ఆ రైస్ బదులు అవి యాడ్ చేసుకొని మనం దోశ పిండి దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్స్ చేసుకొని వాటితో ఇడ్లీ దోశ చేసుకొని తినడం ఈజ్ ఓకే దిస్ ఈజ్ వన్ ఆప్షన్ మిల్లెట్ ఇడ్లీ మిల్లెట్ దోశ అనేది చాలా ఈజ్ అ బెటర్ ఆప్షన్ రాదర్ దెన్ అంటే రెగ్యులర్ రెగ్యులర్ ఇడ్లీ వీలైనంత వరకు అవాయిడ్ మనం ఎస్పెషల్లీ బయట మనము షాప్కి వెళ్ళి ఇడ్లీ రవ్వ కొనుక్కొని తెచ్చుకొని దాంతో ఇడ్లీ చేసుకుంటూ ఉంటాం సో అది కంప్లీట్గా అవాయిడ్ చేయడం యా అంటే ఇడ్లీ ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకి యా వన్స్ ఇన్ వైల్ వన్స్ ఇన్ ఎ వీక్ అట్లా పర్వాలేదు బట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇడ్లీ ఏదో హెల్దీ ఫుడ్ అని అనుకొని రోజు తినడం మాత్రం మానేయాలి షుగర్ ఉన్నవాళ్ళు సో ఇడ్లీ పిండి కానివ్వండి దోశ పిండి కానివ్వండి మిల్లెట్స్తో చేసుకొని తినడం కర మంచిది అదర్వైజ్ అట్లీస్ట్ బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుంటే మన రెగ్యులర్గా మనం బయట కొనే ఇడ్లీ రవ్వ కానివ్వండి వైట్ రైస్ బదులు దోశలో వేసుకునే వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుంటే అది కొంతవరకు బెటర్ బెటర్ ఆప్షన్ సో మిల్లెట్ ఇడ్లీ మిల్లెట్ దోశ ఆర్ బ్రౌన్ రైస్ ఇడ్లీ బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ దోశ ఆర్ గుడ్ ఆప్షన్స్ ఫర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఇంకొకటి నెక్స్ట్ ఉప్మా చాలా కామన్గా ఉప్మా ఈజీగా అయిపోతుందని ఉప్మా చేసుకొని తింటారు సో ఈ ఉప్మాలో కూడా రకరకాలు వాడుతూ ఉంటాం బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాం గోధుమల ఉప్మా చేస్తాం సేమియా ఉప్మా చేస్తాము సో వీటిలో ఏది కరెక్ట్ సో బొంబాయి రవ్వ అంటే మనకి గోధుమకి గోధుమలకి రిఫైండ్ గోధుమ పిండికి రిఫైండ్ వర్షన్ మైదాపిండి ఎలాగో బొంబాయి రవ్వ గోధుమ రవ్వకి రిఫైండ్ వర్షన్ సో మైదా ఎలాగ ఉంటుందో బొంబాయి రవ్వ కూడా అలాగే ఉంటుంది సో బొంబాయి రవ్వ అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రెండోది సేమియా మనం బయట కొనుక్కునే సేమ్యా ఎద్దేన్తో తయారు చేస్తారు మైదా అగైన్ మైదాతోనే తయారు చేస్తారు మైదా అండ్ బొంబాయి రవ్వ యాడ్ చేసి తయారు చేస్తారు సో సేమియా కూడా అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో ఉప్మా అని అంటే గోధుమ రవ్వతో చేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఓన్లీ గోధుమ రవ్వ వాడడం అండ్ అగైన్ ఇందాక మనం చెప్పినట్టు ఫైబర్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి గోధుమ రవ్వతో ఉప్మా చేసుకున్నా కూడా రవ్వ తక్కువగా వేసుకొని వెజిటేబుల్స్ గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకొని లైక్ బీన్స్ కానివ్వండి బఠాని కానివ్వండి టొమాటో అనియన్ కొంచెం క్యారెట్ ఇట్లాంటి ఇవి ఎక్కువగా యాడ్ చేసుకొని ఉప్మా తినడం అనేది చాలా చేసుకోవడం చాలా ముఖ్యం సో ఇంకా మనం అటుకులతో మురుమురాలతో కొంతమంది బియ్యం రవ్వతో కూడా ఉప్మా చేస్తూ ఉంటారు సో అటుకులు మురుమురాలు కూడా ఈజ్ అ వర్షన్ ఆఫ్ రైస్ అండ్ ఇవి కూడా అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం సో ఉప్మా అంటే గోధుమ రవ్వ ఉప్మా ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని చేసుకోవడం సో బ్రెడ్ ఈ వై వీట్ బ్రెడ్ అయినా హోల్ వీట్ బ్రెడ్ అంటాము బ్రౌన్ బ్రెడ్ అంటారు మిల్క్ బ్రెడ్ అంటారు సో మనం బయట కొనే బ్రెడ్ ఎందులో అయినా కూడా మైదా ఉంటుంది షుగర్ ఉంటుంది సో వీళ్ళెంతవరకు అవి అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి పెసరట్టు దిస్ ఇది పెసరట్ అనేది చాలా మంచి ఆప్షన్ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో పెసరట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ డయా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కింద ఎందుకనంటే ఫస్ట్ థింగ్ మనము పప్పు వాడతాము అది కూడా పొట్టుతో పాటు వాడతాం సో ఇట్ ఈస్ మోస్ట్లీ ప్రోటీన్ అండ్ ఫైబర్ రైస్ వాడినా కూడా చాలా కొంచెం వాడతాం రైస్ లేకుండా కూడా మనం పెసరెట్ అనేది చేసుకోవచ్చు సో పెసరట్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ బ్రేక్ఫాస్ట్ సో మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఇది లేదా ఇప్పుడు మన కొత్తగా ఇప్పుడు మనకి ఓట్స్ అనేవి దొరుకుతున్నాయి ఓట్స్ అని అంటే మనకి ప్యాకెట్స్లో దొరికే ఇన్స్టెంట్ ఓట్స్ కాదు బట్ ఇన్స్టెంట్ ఈ చాలా వేరే కొత్త కొత్త బ్రాండ్స్ చాలా వచ్చినాయి బట్ ఇవి ఇన్స్టెంట్ ఓట్స్ మసాలా ఓట్స్ ప్యాకెట్స్ ఇవి వాడకూడదు అందులో మళ్ళీ ప్రిజర్వేటివ్స్ సాల్ట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అండ్ ఇన్స్టెంట్ ఓట్స్లో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది సో మనం ఓట్స్ తినాలి అని అనుకుంటే మనకి రోల్డ్ ఓట్స్ స్టీల్ కట్స్ ఓట్ స్టీల్ కట్ ఓట్స్ అనేవి దొరుకుతాయి అవి తెచ్చుకొని వాటిని వాటితో ఏదైనా చేసుకొని అదే వెజిటబుల్స్ యాడ్ చేసుకొని ఉప్మా లాగా కావచ్చు లేదంటే పౌడర్ చేసుకొని దోశలాగా కావచ్చు ఆర్ జస్ట్ దా వాటిని బాయిల్ చేసి మజ్జిగలో కానివ్వండి పాలలో కానివ్వండి కలుపుకొని తినడం కానివ్వండి ఇది దిస్ ఇస్ అ గుడ్ ఆప్షన్ ఫర్ బ్రేక్ఫాస్ట్ సో ఇప్పుడు మనం ఉన్న వాటిలో బ్రేక్ఫాస్ట్లో మంచి ఆప్షన్స్ ఏంటి అని అంటే మిల్లెట్ ఇడ్లీ మిల్లెట్ దోశ పెసరట్టు గోధుమ ఉప్మా ఓట్స్ ఇవి చాలా మంచి ఆప్షన్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సో వీటితో పాటు మనకి చట్నీలు తినే అలవాటు ఉంటుంది ఇడ్లీ దోశలో చట్నీలు తినే అలవాటు ఉంటుంది ఏ చట్నీ అయితే బెటర్ సో కొబ్బరి చాలా కామన్గా కొబ్బరి చట్నీ తింటూ ఉంటాం కొబ్బరి అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది సో కొబ్బరి చట్నీ ఇందాక మాట్లాడుకున్నట్టు స్వీట్గా ఉంటుంది అంటే అందులో ఎంతో కొంత షుగర్ కంటెంట్ ఉంటుంది సో కొబ్బరి కన్నా కూడా మనకి పల్లీలు కూడా కొంతమంది వాడుతుంటారు పల్లీలు కొంత మంచిదే కానీ ఎక్కువ పల్లీలు వాడినప్పుడు అందులో కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సో వీలైనంత వరకు పుట్నాలతో చట్నీ చేసుకొని పుట్నాలు ఎక్కువగా వేసుకొని తక్కువ పల్లీలు తక్కువ కొబ్బరి వేసుకొని చట్నీ చేసుకోవడం చాలా ముఖ్యం ఇది కాకుండా మనం ఏదైనా కూరగాయలతో పచ్చళ్ళు చేసుకుంటుంటాం రోటి పచ్చళ్ళు మిక్సీలో వేసుకొని చేసుకునే పచ్చళ్ళు ఆకుకూరలు కావచ్చు కొత్తిమీర పుదీనా ఇట్లాంటివి ఏవైనా కావచ్చు టొమాటో పచ్చడి కావచ్చు ఉల్లిపాయ చట్నీ కావచ్చు ఇట్లాంటివి అప్పటికప్పుడు చేసుకునే చట్నీలు ఏవైనా చేసుకొని తినచ్చు సో మన బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్లో మనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లు అంటే ఇడ్లీ దోశ ఉప్మా పెసరట్టు వీటిలో ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు అనే వాటి గురించి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను యా ఇవి కాకుండా పూరీ ఒకటి పూరి కూడా ఎక్కువగా తినడం అంత మంచిది కాదు ఎందుకంటే డీప్ ఫ్రైడ్ ఉంటుంది అండ్ అది కూడా అకేషనల్గా తింటే మంచిది దాంతోపాటు ఆలు ఎక్కువగా తినకుండా ఈ కూరలో ఆలు బీట్రూట్ క్యారెట్ క్యారెట్ ఇవి తక్కువగా తీసుకోవడం మంచిది దీ దాని బదులు వేరే చోలే కర్రీ కానివ్వండి బఠానీ ఇట్లాంటివి ఏమైనా చేసుకొని తింటే మంచిది